హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజనీ టాక్స్. నాకు చాలా ఇష్టమైన స్వీట్ ఐటమ్ అండి ఇది, మిల్క్ మైసూర్ పాక. మా మమ్మీ ఫస్ట్ టైం తను వీడియో షూట్ చేసి ఈ రెసిపీని నాకు షేర్ చేసింది. ఇదే వీడియోని మీకు షేర్ చేయబోతున్నాను. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇంకా దీనికి కావాల్సింది ఒక 1 కప్ మిల్క్ పౌడర్ అండి. ఇదే కప్పుతోని ఒక 2 కప్పులు నెయ్యి వేడి చేసుకొని పెట్టుకోండి. కానీ మనం ముందుగా ఒక 1 కప్ నెయ్యి మాత్రమే ఇందులో కలుపుకుంటాం. ఇక్కడ చూపిస్తున్నట్టు బ్యాటర్ని చాలా స్మూత్గా కలుపుకొని తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాము. మైదా పిండి అయినా సరే లేదంటే శనగ పిండి అయినా మీరు కలుపుకోవచ్చు. ఈ 2 లేకపోయినా కూడా మీరు ఇలానే దీన్ని మన మిల్క్ మైసూర్ పాక్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నటువంటి బ్యాటర్ని పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనము మిల్క్ పౌడర్ ఏదైతే కప్తో తీసుకున్నామో అదే కప్తో 3 కప్పుల షుగర్ తీసుకుంటున్నానండి. 3 కప్పుల షుగర్ తీసుకొని ఒక 1 కప్ వాటర్ యాడ్ చేసి మనము ఒక తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని షుగర్ని మెల్ట్ చేసుకోవాలి. తీగ పాకం అండి, ముదురు పాకం అవసరం లేదు. లైట్గా మనము ఫింగర్స్ మధ్యలో ఇలా పాకాన్ని ఇలా అంటే లైట్గా తీగలాగా వస్తే సరిపోతుంది. ఇక్కడ చూపించిన విధంగా మనము షుగర్ పాకాన్ని కనుక ముట్టుకుంటే టచ్ చేస్తే ఇలా లైట్గా తీగలాగా వస్తుంది. ఇదే అండి తీగ పాకం అని అంటారు. దీన్ని ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత వెంటనే మనము ప్రిపేర్ చేసుకున్నటువంటి మిల్క్ పౌడర్ బ్యాటర్ ఏమైతే ఉంటుందో అది మొత్తం కూడా ఇందులో వేసేసి స్టవ్ అనేది సిమ్లో ఉంచేసుకొని చక్కగా కలిపేసేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాటర్ని ఇలానే స్టవ్ పైన సిమ్లో ఉంచేసి కలుపుతూ ఉండాలండి. ఏమాత్రం కూడా ఇది అడగంటకూడదు. నేను రెసిపీ స్టార్టింగ్లోనే మీకు చెప్పాను 2 కప్పుల ఘీ తీసుకోవాలని. ఒక 1 కప్ మనం ఆల్రెడీ మనము మిల్క్ పౌడర్ కలిపినప్పుడే యాడ్ చేసాం కదా, ఇంకొక 1 కప్ ఘీ మొత్తం కూడా మధ్య మధ్యలో ఇలా గరిటెతో వేసుకుంటూ ఈ బ్యాటర్ని మొత్తము స్టవ్ అనేది సిమ్లో ఉంచుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ దగ్గరికి అయ్యే వరకు కూడా మనం ఈ ఘీ మొత్తం కూడా పోసుకుంటూ ఉండాలి. గాయస్, మా మమ్మీ ఈ వీడియో తీయడానికి చాలా కష్టపడింది. పాపం తనకు తెలియదు వీడియో ఎలా చేయాలి అనేది. అందుకోసమే ఇది ఈ వీడియో మొత్తం కూడా వర్టికల్గానే ఉంది, మీకు హారిజంటల్గా కనబడట్లేదు. స్క్రీన్ కూడా సగం సగం షేర్ చేసింది. సో ప్లీజ్ మీరైతే ఏమీ అనుకోకూడదు. ఇలా మొత్తం దగ్గరికి అయ్యాక చూస్తున్నారు కదా, ఒక్కసారి దీన్ని చెక్ చేసుకోవాలండి. ఎంత కొంచెం ఒక గరిటెతోని ఇలా ఒక ప్లేట్లో తీసుకొని దీన్ని ఇలా ముద్దగా చేస్తే ఇలా చిన్న బాల్ లాగా కనుక ప్రిపేర్ అయిపోతే మనకి ఈ రెసిపీ మొత్తం అయిపోయినట్టండి. అప్పుడు ఉన్న మొత్తం మిగిలినటువంటి ఆ ఘీ మొత్తం కూడా అందులో పోసేసి మనం స్టవ్ ఆఫ్ వేసుకొని చక్కగా అలానే వేడివేడిగా ఒక ప్లేట్కి ఆయిల్ రాసేసుకొని లేదంటే ఘీ రాసేసుకొని ఇది మొత్తం కూడా దాంట్లోకి షిఫ్ట్ చేయాలి.
ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిసేపు మనకు చల్లారిపోతే ఇలా ముక్కలుగా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. చాలా స్మూత్గా కట్ అయిపోతాయి. గాయస్ ఈ మిల్క్ మైసూర్ పాక్ మనం చాలా వరకు ఘీ అండ్ ఒక మిల్క్ పౌడర్ మాత్రమే యూజ్ చేసాము కాబట్టి జ్యూసీ జ్యూసీగా స్మూత్గా ఉంటాయి. అచ్చం మనకు స్వీట్ హౌస్లో మిల్క్ మైసూర్ పాక్ తీసుకున్నప్పుడు ఎలాంటి టేస్ట్ దొరుకుతుందో సేమ్ టేస్ట్ మీకు వస్తుందండి. సో గాయస్ మీకు చాలా క్విక్గా అయిపోయే స్వీట్ రెసిపీ అండ్ ఇంట్లో తప్పకుండా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అండ్ పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా స్వీట్ కావాలంటే ఇలా తొందరగా చేసుకునే స్వీట్ ఐటమ్ అండి ఇది. సో గాయస్ మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మా మమ్మీ అయితే పాపం చాలా కష్టంగా చక్కగా వీడియో తీసైతే నాకు పంపించింది. ఇది నాకు ఇష్టమైన రెసిపీ కాబట్టి నాకు షేర్ చేసింది. సో గాయస్ నేను ఈ రెసిపీని ఇలానే ఏమాత్రం కూడా అంటే ఏమాత్రం నేను చేసి మళ్ళీ నేను మీకు షేర్ చేయకుండా అమ్మ చేసిన రెసిపీని మీకు ఇలానే షేర్ చేస్తున్నాను. చూస్తారు కదా ఎంత చక్కగా కట్ అయిపోయాయో. సో గాయస్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాక. థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్, బాయ్ బాయ్.